చండి, అమ్మాయి కాలేజీ నుంచి బయలుదేరిందా లేదా అని ఆవిడని అడుగు. బయలుదేరిందని ఆవిడతో చెప్పు. ఎలా బయలుదేరిందో ఆవిడని అడుగు. కార్లో. ఏంటి టైర్లో గాలి తీస్తున్నావు? కార్లో వెళ్ళను, నేను షేర్ ఆటోలో వెళ్తా. ట్రాఫిక్లో లేట్గా వెళ్ళొచ్చు, పెళ్లి చూపులు తప్పించుకోవచ్చు. అర్థమైందా? ఇవాళ మీ ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి అన్అఫీషియల్ హాలిడే. ఈరోజు వైర్లెస్ సెట్లు ఏవి పనిచేయకూడదు. ట్రాఫిక్ రికవరీ వ్యాన్లన్నీ అవుట్స్కట్స్కి వెళ్ళిపోవాలి. మన ట్రాఫిక్ వాళ్ళందరికీ అన్అఫీషియల్ హాలిడే. దేవుడా, ఎలాగైనా ఈ పెళ్లి చూపు లాపే, ఏదో ఒకటి చేయి, ఏదన్నా చేసే. ఏంటో ఈ గాలేంటో, అప్సరస దేవత అని పిలుచుకునేవారు ఒకప్పుడు, కానీ ఇప్పుడు చంబల్ రాని, లూటీ రాని, డాకు రాని. ఈ ముసుగుల్లో నా మ్యాంగో ఎక్కడుందో? ఏముంది కారు, ఈ హైదరాబాద్ క్లైమేట్కి కారులో తిరిగితేనే కరెక్ట్. అర్జెంటుగా ఏసీ కారు కొనేయండి. హైదరాబాద్లో వర్షానికి అస్సలు డిసిప్లిన్ లేదు. ఈరోజు నువ్వు చాలా లక్కీ. నేను జనరల్గా ఆటోలో దగ్గర నుంచి చూడను. ఏమన్నావు? నేనేమన్నాను? ఏదో వర్డ్ యూజ్ చేసావు. ఫిగర్స్. ఫిగర్స్? చా, నీ ఫిగర్స్ అంటే తెలీదా? మామూలుగా కొంచెంమంది బ్యాడ్ బాయ్స్, అమ్మాయి బాగుందనుకో, పోరి అంటారు, గుంట అంటారు, చిలక అంటారు, పాప అంటారు, మరీ ఎక్స్ట్రాడినరీగా ఉందనుకో, కసక్క అని కూడా అంటారు. ఇది తెలీదా? వాట్ ఆడేవాళ్ళంటే ఏమనుకుంటున్నారా? అమ్మాయి కనుక ధైర్యం చేసి పోలీస్ స్టేషన్లో కాలు మోపితే, స్టేషన్లో కంప్లైంట్ చేస్తే మిమ్మల్ని కస్టడీలో పెట్టి కోర్టులో ప్రెజెంట్ చేసి ఐపీసీ సెక్షన్ 292, 298A, 298B, 509, 376 ప్రకారం శిక్ష ఖరారు చేసి జైల్లో చిప్పకూడు తినిపించి. ప్రభాస్ మిర్చి రాళ్ళు కొట్టించి వంట చేయించి మిమ్మల్ని ఉరికంబం మెక్కించి నల్ల ముసుగేసి తెల్ల తాడేసి ఇలా లాగితే. ఏమండి, మీ పర్సనాలిటీకి మీరు తిట్టే తిట్లకి ఏమైనా సంబంధం ఉందా అండి? మీ తిట్లకి వాన కూడా ఆగిపోయింది. రెయిన్ స్టాప్ డియా. మిమ్మల్ని ఎవడ చేసుకుంటాడో కానీ. ఎవడు చేసుకుంటాడో కానీ ఏంటి? అదేనండి, ఎవడు చేసుకుంటాడో కానీ. ఎవరు చేసుకుంటాడో కానీ ఏంటి? అదృష్టవంతుడు అండి, హీస్ వెరీ లక్కీ ఫెలో.